ఈ దశాబ్దకాలంలో స్మార్ట్ డివైజెస్ లైక్ ఫోన్, ట్యాబ్లెట్, పీసీ యూసేజ్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అయితే వీటి వాడకం మనల్ని ఏ విధంగానైనా భద్రతా లోపానికి గురి చేయవచ్చు. సో వీటి సెక్యూరిటీ పెంచడానికి మనకి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవసరం. దానిలో ఒక భాగమే ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్. ఈ వన్ టైం పాస్వర్డ్స్ అనేవి ర్యాండమ్గా వితిన్ టైం ఫ్రేమ్లో జనరేట్ అవుతూ మన డివైజెస్లోని అకౌంట్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మరి ఇవి ఎలా క్రియేట్ అవుతాయి? ఏదైనా ఒక డివైజ్లో ఓటీపీ జనరేట్ అవ్వాలంటే బేసిక్గా రెండు రకాల సోర్సెస్ అవసరం అవుతాయి. అవి ఒకటి డివైజ్లో రన్ అయ్యే అప్లికేషన్, మరియు దీని ద్వారా వచ్చే డేటాని ప్రాసెస్ చేయడానికి కావాల్సినటువంటి బ్యాకెండ్ సర్వర్. మనం యూజ్ చేసే ఒక్కో అప్లికేషన్కి ఒక్కో యూనిక్ అకౌంట్ అవసరం. ప్రతి అకౌంట్ కూడా ఒక్కో సీక్రెట్ కీని దాని సర్వర్లో స్టోర్ చేసుకుంటాయి. అయితే మనం యూజ్ చేసే అప్లికేషన్లో కౌంటర్ అనే టెర్మినల్ ఉంటుంది. ఇది పర్టిక్యులర్ టైం ఇంటర్వెల్లో ర్యాండమ్ టెక్స్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అకౌంట్ని యాక్సెస్ చేయాలని ప్రయత్నిస్తామో, ముందు దాని వెనకాల రన్ అయ్యే సర్వర్ దాని లోపల ఉన్న సీక్రెట్ కీని అప్లికేషన్కి షేర్ చేస్తుంది. ఈ సీక్రెట్ కీని అప్లికేషన్లో ఉన్న కౌంటర్ క్రిప్టోగ్రాఫిక్ పద్ధతి ద్వారా సీక్రెట్ కీకి సూట్ అయ్యే ఒక ర్యాండమ్ టెక్స్ట్ని క్రియేట్ చేసి అందిస్తుంది. సో ఈ టెక్స్ట్ని మనం వితిన్ టైం ఫ్రేమ్లో ఎంటర్ చేయడం ద్వారా అప్లికేషన్లోని అకౌంట్ని సెక్యూర్గా యాక్సెస్ చేయవచ్చు.